ఇంకా రాలేదేంటి? పర్వాలేదు, మ్యానర్స్ కూడా బాగానే ఉన్నాయి. థ్యాంక్ యూ. నిత్య, రాహుల్, నైస్ టు మీట్ యూ. నేను కూడా. థ్యాంక్ యూ. ఏమన్నా ఆర్డర్ చేద్దామా? వాడు మర్డర్ చేసేలాగున్నాడు. ష్యూర్, ఏదో కాఫీ. నువ్వు చాటింగ్లో కాఫీ తాగననేవాడు కదా. ఓ షిట్, అవుననుకో. ఇవాళ నీ కోసం తాగాలనిపిస్తుంది. ఓకే, ష్యూర్. ఓన్లీ కాఫీయేనా? చాలా బాగుంది కదా. ఇలా చాలా రోజుల తర్వాత చాటింగ్ చేసుకుంటూ ఇప్పుడు కాఫీ తాగడం. నాకు చాలా నచ్చింది. కాఫీయా? ఓ, నాకు కూడా. ఎన్ని నెలలైందనుకుంటా మనం ఒకరితో ఒకరు చాటింగ్ మొదలెట్టి? ఓ అమ్మో, దొరికిపోయేలా ఉన్నారా బాబు. 9 months? యా, 9 months, కరెక్ట్. ఓ అమ్మయ్యా, దొరికిపోతాను అనుకున్నాను. అందంగా చాట్ చేస్తావని తెలుసు, కానీ ఇంత అందంగా ఉంటావని అస్సలు ఊహించలేదు నిత్య. అవునా? థ్యాంక్ యూ. నువ్వు కూడా ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బాగానే ఉన్నావు. థ్యాంక్స్. నిన్ను చూస్తుంటే నెక్స్ట్ జనరేషన్లో దేవుడు అందమైన అమ్మాయిని పుట్టించడేమో అనిపిస్తుంది నిత్య. ఎందుకలా? ఉన్న అందమంతా నీకే ఇచ్చేశాడు కదా. చెప్పేశావా? నువ్వు హైదరాబాద్లో ఉండేది ఎక్కడ? నేను లేడీస్ హాస్టల్లో ఉంటాను, నీకు తెలీదా? తెలియనట్టు అడుగుతావేంటి? అసలు నువ్వు రాహులేనా? అమ్మని కనిపెట్టేసేలా ఉందా? ఏ, తెలుసు, జస్ట్ టాపిక్స్ ఏం లేవు కదా, అందుకే అడిగాను. ఓకే 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 ఓకే, సరే. మరి మనం వెళ్దామా? బాయ్. ఓకే, బాయ్ బాయ్. ఓకే, బాయ్. ఇప్పుడు చెప్పవే, ఎలా ఉన్నాడు నీ హీరో? నువ్వే చెప్పావుగా హీరో అని. అబ్బబ్బబ్బబ్బబ్బా, హీరో లాంటి ఉన్నాడు. ఫోన్ చేశాడా? కింద పెట్టే, టేబుల్ మీద పెట్టే. హలో. హలో రాహుల్. ఆదిత్య. ఏంటి కాల్ చేసావు? ఏం చేస్తున్నావని? ఇప్పుడే హాస్టల్ రీచ్ అయ్యాను, ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నా. అయితే కాల్ చేయొచ్చుగా. నువ్వు సేఫ్గా రీచ్ అయ్యావా? సేఫ్గా రీచ్ అయ్యాను, కానీ అది మాత్రం నీతోనే ఉండిపోయింది. అదా బేబీ, వాట్? ఏంటి? ఐ డోంట్ నో. నా మనసు. అబ్బో అబ్బో, ఇంకా చెప్పు. ఇందాక నాకు నిన్ను వదిలి వెళ్ళాలనిపించలేదు.
తెలుసా, మళ్ళీ కలుద్దామా? నెక్స్ట్ ఏంటి అడుగు? పార్క్లో చెప్పు, కలుద్దామా? వెళ్ళు. ఎన్నింటికి? నేనైతే పార్క్ ఓపెన్ చేయకుండా నీకోసం అక్కడ వెయిట్ చేస్తుంటా. అబ్బో, డౌటే లేదే, పడిపోయాడు. ఓకే, అయితే రేపు కలుద్దాం. ఓకే, బాయ్. బాయ్. ఎంత బాగా మాట్లాడుతున్నాడే నీ హీరో, ఫోన్లోనే తెలుస్తుంది ఎంత రొమాంటిక్కో. ఇంకెందుకు, రేపు వెళ్ళగలం. ఎంజాయ్. వెళ్ళు. యా. పార్క్ నేను వచ్చాక తెరిచారు. ఏదో చెప్పాలన్నా? ఏం చెప్పాలన్నాను? ఇలా ఒకళ్ళొకళ్ళు కలుసుకుని మాట్లాడటం అండ్ చాటింగ్ చేయటం కొత్తగా ఉంది. మరి నువ్వేంటి? నువ్వు స్వీట్స్ ఎక్కువ తింటుంటావా? ఎందుకు? అంటే స్వీట్గా మాట్లాడుతున్నావు కదా నిత్య. నీకోటి చెప్పాలి. చెప్పు. అది చెప్పు. చెప్పేమంటావా? నువ్వు చాలా అందంగా ఉన్నావు. బిస్కెట్ బిస్కెట్ బిస్కెట్. నువ్వు అలా నవ్వుతుంటే నీ నవ్వున అలా జీవితాంతం చూస్తూ బ్రతికేయాలంది నిత్య. నీ కళ్ళైతే ఆ కలువ పువ్వులు కూడా కళ్ళు కుట్టేలా ఉన్నాయి తెలుసా? ఇంకా ఈడబడరా, నన్ను తగులుకున్నాడు. హలో, పోరా. ఆ కళ్ళతో నన్ను చంపేసావే ఓ సౌందర్యమా, ఈ జన్మకు మర్చిపోలేని ఓ అనుబంధమా, నువ్వు నాతో ఉంటే. నిత్య, 1 మినిట్. ఏంటి పార్క్ లో పల్లీలు బఠానీలు అమ్ముకుంటారు కానీ నువ్వేంట్రా బిస్కెట్లు? అబ్బా, నువ్వు మాత్రం పార్క్ లో అమ్మాయిలకు బిస్కెట్లు ఇచ్చు కానీ నేను మాత్రం పార్క్ లో బిస్కెట్లు అంతే తప్పింటే? ఓ బాబు, సరే గాని బిస్కెట్స్ ఎన్ని అమ్ముడుపోతాయి రోజు నీకు? 300, 400, 1000 రూపాయలు. అప్పుడు 700 కదా. నువ్వు అడిగావు కదా, సిచ్యువేషన్ డిమాండ్ చేసింది 1000 రూపాయలు. సరే ఇదిగో, నువ్వు ఈ పార్క్ లో కనిపించదు, వెళ్ళి కనిపి, పోరా. మరి బిస్కెట్లు నేనే అమ్ముకోనా? నిత్య టైర్ పంచర్ చేశాను. టైర్ పంచరా? పండగ చేస్తూ నీ బైక్ ఎక్కుతుంది నిత్య ఇప్పుడు. ఓకే ఓకే, థ్యాంక్స్ రా. థ్యాంక్స్ చెప్తే సరిపోదు, గుడ్డు. బై 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 బై, నేను చూసుకుంటాను. బై బై, గుడ్డుకొచ్చే. ఫ్రెండ్సా? క్లోజ్ ఫ్రెండ్సా? కాదు, క్లాస్ ఫ్రెండ్స్. నువ్వు తాగుతావా? మా ఫ్రెండ్స్ అందరూ తాగుతుంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ ఇంకోసారి తాగుదని వాళ్ళ మీద ప్రామిస్ చేయించుకుంటారు. నాకు ఆ ఛాన్స్ లేదుగా.
ప్రామిస్ చే, ఇంకెప్పుడు తాగనని? తాగను. షూర్? ప్రామిస్. ఓకే. రాహుల్ బాయ్. బాయ్ కేక్ నేను డ్రాప్ చేస్తా. నో. నీకు నాపై నమ్మకం ఉంటే బాయ్ కేక్, భయమైతే వద్దు. రెండు అయితే? ఆ రెండు ఒకే దగ్గర ఉండలేవు నిత్య. బ్యూటిఫుల్. కానీ ఏంటి అలా చూస్తున్నా? నేను నచ్చానా? నీ మొహానికి ప్రభాసా. పోవే. నీకు కుల్లే. హలో నిత్యా, నీతో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి, కలుద్దామా? కలవడం ఎందుకు? ఫోన్లో చెప్పు. ఫోన్లో చెప్పే మ్యాటర్ కాదు నిత్యా. ఓకే, ఫోన్లో చెప్పే మ్యాటర్ కాదు. సో ఎక్కడ? రెస్టారెంట్? ఎప్పుడు? 1 hourలో. ఓకే, థ్యాంక్ యూ, నేను వెయిట్ చేస్తుంటాను. కూల్. Bye. Bye. Hi. Hi, Rahul. Hi. ఏంటి, ఏదో చెప్దామని పిలిచా? అది నేను ఇటువంటి టాపిక్ గురించి ఇంతవరకు ఏ అమ్మాయితోనూ డిస్కస్ చేయలేదు, అందుకే కొంచెం సిగ్గుగా ఉంది. ఎందుకు? ఎలాంటి మ్యాటర్ అయినా సరే నేను అర్థం చేసుకుంటా, చెప్పు. అదేగా నిత్య, నా భయం మన ఫ్రెండ్షిప్ స్పాయిల్ అవుతుందని. భయపడాల్సిన అవసరం ఏం లేదు, ఏదైనా సరే నేను అర్థం చేసుకుంటాను, చెప్పు. నువ్వు ఎస్ అంటావో నో అంటావోనని కొంచెం భయంగా ఉంది నిత్య, ఏదైనా ఇప్పుడే చెప్పేయాలి. చెప్తావా లేదా? నువ్వు అలా చూస్తుంటే సిగ్గుగా ఉంది, కళ్ళు మూసుకోవా. ఓకే, చెప్పు. నాకు 2000 రూపీస్ అర్జెంట్గా కావాలి నిత్య. ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తానని మాటిచ్చాను. వాట్? ఇప్పుడు చెప్పాలనుకున్నంత దాని గురించేనా? అవును, మరి నువ్వేమనుకున్నావు? నథింగ్. ఏమనుకోలేదు. నథింగ్, నథింగ్. సరే, నేను ఇంక వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు. నేను అడిగింది ఏమైంది నిత్య? ఓకే ఓకే ఓకే, 2000 రూపీస్. ఓకే, ఇంక నేను వెళ్ళొచ్చా? ఓకే నిత్య. నిత్య, మళ్ళీ ఏంటి? ప్లీజ్, ఈ బిర్యానీ బిల్ కూడా కట్టేలవా. బిర్యానీ.
బిర్యానీ బిల్ కూడా ఏదో డిస్టర్బ్ అయినట్టుంది కదా. రే, ఇందాక నేను నిత్య రెస్టారెంట్ లో ఉన్నప్పుడు తను నా నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేసిందిరా. అవునరా, ఆ అమ్మాయితో నువ్వే రాహుల్ అని ఎగేసు తిరుగుతున్నావు కదా. మరి ఒరిజినల్ రాహుల్ తనకి ఫేస్బుక్ లో గాని వాట్సాప్ లో గాని మరి ఏ రకంగానో కాంటాక్ట్ లో లేడంటావా? నిజమే కదరా. రే, నాకు అదే డౌట్ వచ్చిందిరా. కానీ ఇన్ని రోజులు కలవలేదంటే ఇంకా కలవడని క్లియర్ గా క్లారిటీగా అర్థమైందిరా. అరే, మీ ఇద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ తప్ప ఇంకేమన్నా ఉందా? నాకు నిత్య అంటే చాలా ఇష్టం రా, తనకి ప్రపోజ్ చేయాలనుకుంటున్నాను. సరే గాని ఇప్పుడే తనకి మళ్ళీ ఫోన్ చేసి రేపు కలవమని చెప్తాను రా. దాని మమ్మల్ని ఎందుకు అడగడం, కొట్టు ఫోనేగా. హలో నిత్య, చెప్పు ఏం చేస్తున్నావు? నా తల గోడకేసి బత్తలు కొట్టుకుంటున్నాను. ఓ స్వీటీ, ఇంకేం చేయాలి? రెస్టారెంట్ లో డబ్బులు అడిగినందుకు ఫీల్ అయ్యావా? అలానే లేదులే, నాకైతే అలాగే అనిపిస్తుంది. నీ దృష్టిలో నా వాల్యూ ఇంతేనా? ఐమ్ సారీ నిత్య, తొందరలో నీ డబ్బులు నీకు రిటర్న్ ఇచ్చేస్తా. నో, అది కాదు, నేను వేరే ఏదో ఎక్స్పెక్ట్ చేసుకుని వచ్చాను. సో ఇట్స్ ఓకే. స్మైల్ ప్లీజ్. చూ స్వీట్, దీనికి ఏం తక్కువ లేదు. ఎనీవే, రే మళ్ళీ ఒకసారి కలుస్తావా? ఈసారి ఎంత డబ్బులు కావాలి? చిచిచి, ఈసారి అందుకు కాదు నిత్య. మరి 3 డేస్ నుండి ఫ్రెండ్ రిక్వెస్ట్ చేస్తున్నాను రూమ్ కోసం, రేపు ఇస్తానన్నాడు. బయట మనకి ఇక్కడ ఫ్రీడమ్ లేదు కదా, సో రూమ్ లో కలుద్దామా? వాట్, హే, నువ్వు చాలా డీసెంట్ పర్సన్ అనుకున్నా రాహుల్? ఇదంతా ఐఎమ్ నాట్ ఓకే విత్. హా, ఏదో ఒక కిసు హగ్గు అయితే. హే, నేను జస్ట్ మాట్లాడడానికి రమ్మన్నాను, నువ్వు వేగంగా ముద్దే ఆఫర్ ఇచ్చావు 1+1 అని. సారీ 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 సారీ. సరే, నేను అడ్రస్ మెసేజ్ చేస్తాను, వచ్చేసి. ఐల్ బి వెయిటింగ్ ఫర్ యూ. ఓకే, బాయ్. బాయ్ స్వీట్ హార్ట్. ఏదేమైనా సరే తనతో ఈరోజు నా మనసులో మాట చెప్పేయాలి, తనని నా సొంతం చేసుకోవాలి అని చేసుకోవాలి. జీవితంలో మనకి నచ్చని క్షణాలు గుర్తుపెట్టుకుంటామేమో, కానీ నచ్చిన క్షణాలు మాత్రం మర్చిపోలేం. నీతో గడిపిన గుర్తుపెట్టుకునే క్షణాలు, మర్చిపోలేని క్షణాలు నాకు లైఫ్ లాంగ్ కావాలి నిత్య. నువ్వు నన్ను నమ్ము నిత్య, ఒక్కసారి నువ్వు నాదానివి అనుకున్న తర్వాత భూమి మీద వేరే అమ్మాయిలున్నారన్న విషయమే మర్చిపోతాను. ఎంత బాగా చూసుకుంటానో చెప్పలేను, కానీ ఇంత బాధ కూడా లేకుండా చూసుకుంటాను నిత్య. నిత్యం నిత్య పక్కనుంటే తప్ప బతకలేనేమో అనిపిస్తుంది నిత్య. ఐ లవ్ యు. హలో. ఆ నాన్నా. రే తమ్ముడు. తమ్ముడు సూసైడ్ అటెంప్ట్ చేశాడురా. సూసైడ్? నువ్వు తొందరగా రారా, ఇప్పుడే వస్తున్నాను, భయపడద్దు. నిత్య, నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి, మళ్ళీ కలుస్తాను, బాయ్. రాహుల్,
హలో. హలో ఆ నిత్య. ఏంటి రాహుల్ అంత అర్జెంట్గా వెళ్ళిపోయావు? నువ్వు పూర్తిగా నచ్చినప్పుడే నచ్చావని చెప్పున్నావుగా, చెప్పే లోపలే వెళ్ళిపోయావు. ఇప్పుడు పూర్తిగా నచ్చావని చెప్తున్నాను. ఐ లవ్ యు. ఏదో చెప్పాలన్నావుగా, ఏంటి? నువ్వే ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలన్నావు కదా, ఏంటది? చెప్పిన తర్వాత కూడా ఇలానే ఉండాలి రాహుల్? ఎప్పటికీ ఇలానే ఉంటా, చెప్పు. నా పేరు నిత్య కాదు, ప్రియా నా అసలు పేరు. ఆ రోజు నిత్యాలా వచ్చి నేను కలిశాను. ఫస్ట్ టైం నిన్ను చూశాక నిన్ను మిస్ చేసుకోకూడదు అనిపించింది. ఎలాగైనా నీతో ఉండాలని నిత్యాని నిన్ను నమ్మిస్తూ, అసలైన నిత్యాని మోసం చేస్తూ నీతో ఉంటున్నా. ఏంటి కోపపడతావు అనుకున్నాను, ఇంత హ్యాపీగా ఏంటి? నిజం చెప్తే నువ్వు ఉర్లేస్తావు అనుకున్నా, కోపడతావు అనుకున్నా, భయపడ్డాను. ఇదేంటి ఇంత హ్యాపీగా ఉన్నావు? నీకు ఒకటి చెప్పాలన్నాను కదా, అది కూడా ఇదే నిత్య. సారీ సారీ ప్రియా. వాట్? సో కూల్. ఓ మై గాడ్. నా పేరు కూడా రాహుల్ కాదు, సంతోష్. నాకొకరోజు ఓ సిమ్ దొరికింది, దానివల్ల ఇదంతా జరిగింది. నీకు అదంతా తర్వాత చెప్తానులే, కానీ పద మనం అర్జెంటుగా నిత్యాన్ని కలవాలి. నిత్య ఏంటి? నిత్య ఎవరు? నిత్య దగ్గరికి వెళ్దాం పద. నిత్య ఎవరు నాకు తెలీదు. ఫోన్ లాగుంది. ఎవరు ఎవరు తప్ప? రాహుల్ 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 మెసేజెస్. ఎంత బాగున్నాయి ఈ మెసేజెస్. So interesting. Oh god. Oh, ఒక ప్రాబ్లం సాల్వ్ అవగానే ఇంకో ప్రాబ్లం స్టార్ట్ అయింది.